భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విద్యార్థిని ఉపాధ్యాయుడు చితకబాదడంతో పేరెంట్స్ ధర్నా చేపట్టారు. దీంతో పోలీసులు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. కొత్తగూడెం పట్టణం ప్రగతి నగర్ కాలనీలోని మానస వికాస్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్న చైతన్య హోంవర్క్లో లెక్కలు చేసుకురాలేదని ఉపాధ్యాయుడు సతీష్ చితకబాదాడు. విద్యార్థిని బాదుతున్న దృశ్యాలు అదే పాఠశాల సీసీ క్యామ్లో రికార్డ్ అయ్యాయి. చైతన్య ఇంటికి వెళ్లాక తల్లిదండ్రులకు టీచర్ కొట్టిన దెబ్బలను చూపించాడు. దీంతో సదరు విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళన చేయడంతో త్రిటౌన్ పోలీసులు ఉపాధ్యాయుని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. కొన్ని ప్రైవేట్ స్కూళ్లపై విద్యాశాఖ సరైన అజమాయిషి చేయలేకపోవడంతోనే ఇలాంటి దుస్థితి వస్తోందని ప్రజలు విమర్శిస్తున్నారు. ఎందుకు కొట్టిన మొస్తున్నాను నర్సరీ నుంచి ఇక్కడే చదువుతుంది. ఆయనకి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి హెల్త్ బాగుండదు, ఫిట్స్ ఉన్నాయి, హెల్త్ బాగుండదు, స్టమక్ పెయిన్ అని అదని ఏదో ఒక ఇష్యూ ఉంటూనే ఉంటుంది ఆయనకి. కానీ క్లెవర్ చదువుతాడు. మాట్లాడుతూ